మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం ప్రశాంత్ నగర్ 6వ వార్డ్ గడప గడప ప్రచారంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని గడప గడపకు ప్రచారం చేస్తూ మూడోసారి నడిపెల్లి దివాకర్ రావుని ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు ఇంకా మనం పొందుతున్నామని అన్నారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 200 పెన్షన్ 2000 చేశారని, కేసీఆర్ కి కళ్యాణ లక్ష్మి ఇంకా అనేక పథకాలు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. మరో అవకాశం ఇచ్చి కేసీఆర్ ని గెలిపిస్తే గ్యాస్ సిలిండర్ 400కే వస్తుందని, ఇంకా అనేక పథకాలు మనం పొందుకుంటామని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బోయా మల్లయ్య, కౌన్సిలర్ రౌతు రజిత, మహిళా ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్ రెడ్డి, డీకొండ అన్నయ్య, జయా ఎక్స్ ఎంపీటీసీ చందు రాథోడ్, యూత్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఇంటిటీ ప్రోగ్రామ్ కార్యక్రమంలో, బీఆర్ఎస్ ఇంటిటీ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భారీ ఎత్తున వచ్చిన మహిళలందరికీ మరియు ముఖ్య బీజేపీ నాయకులకు, మా కౌన్సిలర్ మల్లన్న గారికి మరియు ముఖ్య నాయకులకు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, ఈ వార్డు అధ్యక్షులకు, మహిళా అధ్యక్షురాలు మరియు యూత్ అధ్యక్షులు మరి అధ్యక్షులు అందరికీ నాయకు నమస్కారాలు. ఈరోజు ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఇంటింటికి వెళ్ళి మేము దివాకర్ రావు గారికి, అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ దివాకర్ రావు గారు ఎమ్మెల్యే కావాలని మేము ఇంటింటికి వెళ్ళి చెప్తుంటే మహిళలందరూ భారీగా మంచిగా చెప్తున్నారు. ఏంటంటే మాకు ఎన్నో పథకాలు ఇస్తుండ్రు కేసీఆర్ గారు, మహిళలకైతే పెద్దపీట వేస్తుండ్రు ఇప్పుడు కేసీఆర్ గారు. ఏదైనా సౌభాగ్యలక్ష్మి 3000, అది ఏజ్తో లిమిట్ లేకుండా మునిపే మా అత్తమ్మలకు, మా అమ్మలకు, మా నాన్నలకు అట్లా వచ్చింది. ఇప్పుడు మాకు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు 3000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి. ఇంకొకటి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యము, ఇట్లా ఎన్నో చెప్పుకుంటుపోతే గ్యాస్ 1120 రూపాయల గ్యాస్ ఉన్నది. ఇప్పుడు 400కే కేసీఆర్ వచ్చినాక, ఇక్కడ దివాకర్ రావు సార్ గెలిచినాక మాకు 400కే గ్యాస్ ఇస్తా అని చెప్తున్నారు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతుంది. 5 లక్షల బీమా కేసీఆర్ మనకు బీమా కట్టి బీమా చేపిస్తుంది మనకు. ఇట్లా ఎన్నో చెప్తుంటే బాగా కార్యక్రమాలు ఉన్నాయి. రైతు బంధు ఇప్పుడు 10000 వస్తున్నాయి, అది 16000 చేస్తామంటుంది. ఇట్లా అన్ని ముసలి వాళ్ళకైతే పింఛను వచ్చే మార్చి నుండి 3000 రూపాయలు, వికలాంగులకు 5000 రూపాయలు వచ్చే మార్చి నుండి. ఇట్లా అన్ని కార్యక్రమాలు ఎన్నో చేస్తుండ్రు కేసీఆర్ గారికి. మనం అందరం రుణపడి ఉండాలి. మహిళలందరూ భారీగా వచ్చారు మా వార్డులో, అందరికీ మా నా కృతజ్ఞతలు. ఇట్లనే అందరూ కలిసి కట్టుకుండి మా కేసీఆర్ గారికి, ఇక్కడ దివాకర్ రావు సార్కి భారీ మెజార్టీతో గెలిపించి మహిళలందరూ గెలిపించాలని, మహిళలు పెద్దలు అందరూ ప్రతి ఒక్కరూ గెలిపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. హారగుర్తు కోటయ్యాలి, అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి 3వ సారి, ఇక్కడ దివాకర్ రావు సార్ కూడా 3వ సారి ఎమ్మెల్యే కావాలి, 5వ సారి అంటే 5వ సారి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కావాలి. ఇలా మేమందరం కోరుకుంటాం. భారీ మెజార్టీతో మా వార్డు నుండి అయితే భారీ మెజార్టీ ఇస్తామని నేను ఈ సందర్భంగా అందరికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మేమందరము భారీ మెజార్టీతో ప్రచారం చేస్తున్నాము. దివాకర్ రావు ఎన్నో పనులు చేస్తూ వచ్చినాడు. కేసీఆర్ మనకందరికీ ఎంతో పేద స్థితిలో ఉన్నా ఎవరు కూడా ఒక్కరు కూడా బాధపడకుండా ఇంటింటికి నీళ్లు, పింఛన్స్, రైతు బంధు, ప్రెగ్నెన్సీ వాళ్లకు కేసీఆర్ కిట్టు, ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు కేసీఆర్. కేసీఆర్ను మనం పెద్ద మెజార్టీతో మనందరం గెలిపించాలి. దివాకర్ రావు గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే. మనం పేద స్థితిలో ఉండకుండా కేసీఆర్ ఎన్నో పనులు చేస్తూ వచ్చినాడు. మనం ముందుకు సాగి ఇంకా అభివృద్ధి పనులు చేయించుకోవాలి. మనం పేద స్థితిలో ఉండద్దు. అంతకుముందు అయితే 200 పింఛన్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2000 పింఛన్ అయింది. వృద్ధులు కొడుకులు అన్నం పెట్టకుంటే, కొడుకులు అన్నం పెట్టకుంటే ఈ 2000 పింఛన్తోని వృద్ధులు బతకాలని కేసీఆర్ పింఛన్ 2000 చేసిండు. ఎవరు కూడా ఒకరింటికి ఒకరు పోకుండా వాళ్ళకు వాళ్ళు బతకాలి, వృద్ధులు బాధపడకూడదని అన్ని కిట్టులు పెట్టుకుంటూ వచ్చినాడు కేసీఆర్. మనందరినీ కూడా ఎంతో అభివృద్ధి చెంది మహిళలు కూడా అన్నీ తెలుసుకొని ముందుకు నడవాలి, అన్ని విషయాలలో ముందు ఉండాలని కేసీఆర్ చేసిన ఈ అభివృద్ధి పనులకు మనం అందరం కూడా కేసీఆర్కు రుణపడి ఉండి, మీకు ప్రజలకు కేసీఆర్ రుణపడి ఉన్నాడు. మీరు లేనిది కేసీఆర్ లేడు, మేము లేము. మీరందరూ కూడా ఓటేసి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ముందుకు నడిపించినారు, మమ్మల్ని నమ్మి. ఇప్పుడు కూడా దివాకర్ రావుని గెలిపించండి. దివాకర్ రావు గెలిస్తే కేసీఆర్ గెలుస్తాడు, మనకు అభివృద్ధి పనులన్నీ జరుగుతాయి. మీకు దయచేసి
మీకందరికీ की నమస్కరిస్తున్నాను మీరందరూ ఓటేసి దివాకర్ రావుని గెలిపియాలి అక్కడ కేసీఆర్ గడ గెలుస్తాడని మనవి చేస్తున్నాను ఈ రోజు నర్సూర్ టౌన్ లోపల రెండో వార్డు లోపల మరి కౌన్సిలర్ బల్లయ్య గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ ఇంటింట ప్రచారం జరుగుతూ ఉన్నది మహిళా సోదరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చేసి కారు గుర్తుకు ప్రచారంలో పాల్గొన్నారు మరి రాబోయే రోజులల్లా ఈ రోజు ఏదైతే లబ్ధి పొందుతా ఉన్నారో ఒక్కొక్క కుటుంబంలో అదే విధంగా రాబోయే రోజులల్లా లబ్ధి కూడా ఇంకెక్కువ పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 1200 ఉంటే మరి కేసీఆర్ ను గెలిపిస్తే 400 కే సిలిండర్ ఇస్తా చెప్పేసి మనం గ్యారెంటీ హామీ ఉన్నది మనకు కేసీఆర్ చెప్పుమన్నాడు ఆ విధంగా మనకు ఒక్క కుటుంబానికి 800 రూపాయలు మిగులుతా ఉన్నాయి ఈ రోజు సౌభాగ్య లక్ష్మి సౌలభ్య అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు ముసలి వాళ్ళకు గాని వికలాంగులకు గాని మనకు ఏ విధంగా ఒంటరి మహిళ గాని ఏదైతే పెన్షన్ వస్తుందో అదే కోడలు ఒక ఇంట్లో కోడలు కూడా పెళ్ళైన కోడలు కూడా వయసు పెళ్ళైన తర్వాతనే 3000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది అంటే ఒక పెద్ద మనిషి ఉండకడ 5000 రూపాయల పెన్షన్ వస్తే కోడలు కూడా 3000 వస్తున్నాయి అంటే 8000 రూపాయల లాభం జరుగుతా ఉంది గ్యాస్ తోటి 800 జరుగుతా ఉంది అంటే ఒక ఇంటికి 8800 రూపాయలు కేసీఆర్ ఇస్తాడు తర్వాత ఏం జరుగుతాంది మనకు సన్న బియ్యం ఇస్తాడు సన్న బియ్యం లోపల దాదాపు ఇప్పుడు 40 రూపాయల కిలో ఉండే పైసలు సన్న బియ్యం తోటి కూడా దాదాపు 1000 రూపాయల దాకా లాభం జరుగుతుంది ఈ విధంగా తీసుకుంటే ఒక కుటుంబంలో దాదాపుగా 10000 రూపాయల బెనిఫిట్ అంటే లాభం పొందే అవకాశం ఉంది తెల్ల కార్డు ఉన్నోళ్ళందరూ పేద ప్రజలందరూ కూడా నెలకు 10000 రూపాయలు కేసీఆర్ ఇస్తాడు కాబట్టి మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ చీర 200 150 చీరలు ఇచ్చేసి ఇలా నీళ్ళు పోసిండని ఇదే అదే మనం కొంచెం తప్పటడు వేస్తే ఈ నెలకు 10000 వచ్చేటివి కూడా పోతాయి రాబోయే రోజులలో పరిస్థితులు మంచిగా లేవు మరి వాళ్ళు మెయింటైన్ చేస్తారా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి మహిళా సోదరు మనం పెద్ద ఎత్తున ఆలోచించి నిర్ణయం తీసుకొని కారు గుర్తు కోటానని సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భం మనందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు పోటీలో నిలిచినాయి మనందరికీ తెలుసు అందులో భాగంగా నర్సూర్ మున్సిపాలిటీ రెండో వార్డు పరిధిలో ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు దివాకర్ రావు తరఫున ఓటు అడగడానికి వెళితే మహిళలు చాలా సంతోషంగా ఎదుర్కొని కారు గుర్తుకే ఓటేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు దాదాపు 50 సంవత్సరాలు ఏరిన కాంగ్రెస్ దోషిరు వీళ్ళు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు దోషిరు వీళ్ళు వీళ్ళే ఈ ప్రజలే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏ విధంగా మెరుగుపడ్డది అంతకుముందు 50 55 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ ఏ విధంగా ప్రజల గురించి ఆలోచించింది ఈ ప్రజలకు ముఖ్యం క్షుణ్ణంగా తెలుసు ఆ తెలిసిన విషయాన్ని మనసులో పెట్టుకొని అందరూ బ్రహ్మరథం టీఆర్ఎస్కు పడుతున్నారు అందులో మన మంచిరాల నియోజకవర్గానికి ప్రేమసాగర్ రావు గారిని కాంగ్రెస్ తరఫున అలాగే బీఆర్ఎస్ తరఫున నడిపెల్లి దివాకర్ రావు గారు నిలిచోవడం జరిగింది ఎన్నికల అఫిడవిట్లో ఎవరికి ఎన్ని అప్పులున్నాయి ఎవరికి ఎంత ఆస్తులున్నాయి ఎవరికి ఎన్ని కేసులున్నాయి అనే దాన్ని ఎన్నికల కమిషన్కు తెలియజేసిన సందర్భంగా దివాకర్ రావు గారు 20 సంవత్సరాలు ఈ సంవత్సరం గెలితే 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఒక్క కేసు కూడా లేని నాయకుడు మచ్చలేని నాయకుడు దివాకర్ రావు గారు ఇప్పటికీ ఒక 6 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్సీగా ఉండి 40 కేసులలో తిరుగుతున్న వ్యక్తి ప్రేమసాగర్ రావు గారు అంటే ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి గెలవక ముందే 40 కేసులున్న వ్యక్తి ఆయన మైండ్ సెట్ ఎలాంటిదో ఆయన జీవితం ఎలాంటిదో దయచేసి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు తగిన సమయంలో ప్రేమసాగర్ రావు బుద్ధి చెప్తారు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక్క కేసు లేకుండా మచ్చలేని నాయకుడుగా ఉన్నటువంటి దివాకర్ రావు మంచివాడా 40 కేసులు ఉండి 40 కేసులలో కోర్టు చుట్టూ తిరుగుతున్న ప్రేమసాగర్ రావు మంచివాడా ప్రజలు వాళ్ళ విజ్ఞతకే వదిలేసి వాళ్ళు చూసుకుంటున్నారు తీరే టైంలో బుద్ధి చెప్తారు కారు గుర్తుకు అధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు ఇక్కడ గెలిచేది కారు గుర్తే అక్కడ ఉండేది సీఎం కేసీఆర్ గారే ఈ కారు గుర్తు ఉంటేనే ప్రజలకు శ్రీరామ రక్షణ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈ అత్యధిక మెజార్టీతో మా దివాకర్ రావు గారు గెలవబోతున్నారు జై తెలంగాణ.